చీఫ్ రామారావు అందిస్తారు. ఓటీ రామారావు. ఎత్తుకోమ్మా పాపని ఎత్తుకో. ఏపీ భవన్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా కోసం నినదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి, దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి ఏపీకి జరిగిన అన్యాయంపై గళం విప్పారు, నిరసన దీక్షకు పూనుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష ఈ రాత్రి 8 గంటల వరకు కూడా జరుగుతుంది. మరికొద్దిసేపట్లో జాతీయ పార్టీలకు సంబంధించిన పలువురు నేతలు ఇక్కడికి రాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, అదేవిధంగా ఇంకనూ పలు జాతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. మనతో మాట్లాడేందుకు ఆంధ్రప్రదేశ్లో నుంచి కడప, అనంతపురం, కర్నూలు, అదేవిధంగా రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానీకం అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. ఏమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము నెల్లూరు నుంచి వచ్చాము సార్. మీరు పాపం తీసుకొని తర్వాత సతీ సమేతంగా వచ్చారు, ఏంటి మీకు అంత ఇంట్రెస్ట్? ఏంటి ఇంట్రెస్ట్ అంటే, కట్టుబట్టలతో మనల్ని హైదరాబాద్ నుంచి పంపించేశారు. రాజధాని లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. మేము ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ బీఎడ్ ఆల్సో, ఏది కావాలన్నా ఉద్యోగ అవకాశాలు కావాలి కాబట్టి మనకు ప్రత్యేక హోదా వస్తేనే అవన్నీ సాధ్యమవుతాయని మేము వస్తున్నాం ఇక్కడ. ప్రత్యేక హోదా అనేది ఒక జిందా తెలిసి మాత్రగా చెబుతున్నారు, అది వస్తే మొత్తం అయిపోతుందని చెప్తున్నారు. బట్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా మీరు ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చామని చెప్తున్నారు. నెల్లూరు దగ్గర ప్రకాశం, నెల్లూరు దగ్గర దుగరాజపట్నం పోర్ట్ అన్నారు, అవి కూడా రాలేదు. బట్ విభజన చట్టంలో ఇచ్చిన కూడా హామీలు నెరవేర్చలేదు. నిన్న గుంటూరు వచ్చి మోడీ చంద్రబాబుని ఇంటికి పంపిస్తానని చెప్పారు, ఏమంటారు? అలా పంపించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అది మోడీ సార్కే వదిలేయాలి. ఎందుకంటే మన హక్కుల గురించి మనం పోరాడుతున్నాం, ఏమీ జరగట్లేదు. అసలు ఏమంటారంటే, మనకి ఏవైతే హామీలు ఇచ్చారో అవి ఈవెన్ కొన్ని కూడా వాళ్ళు నెరవేర్చినట్టు అనిపించలేదు. ఎక్కడి నుంచి వచ్చావు పెద్ద ఆయన? నేను అనంతరం జిల్లా బుక్కరాజనందరం మండలం. ఎప్పుడు వచ్చావు నువ్వు ఇక్కడికి? రాత్రి ట్రైన్కి వచ్చినాం. ఆంధ్రలో ప్రత్యేక హోదా హక్కు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రతి ఒక్కరికి హక్కు అన్నమాట. చంద్రబాబు గారిని కలిసి వెళ్ళి మద్దతు తెలిపి మద్దతు తెలిసి వచ్చినాం. ఏం కావాలనుకుంటున్నాం మీరు? అనంతపురం జిల్లా కరువు కదా, బుక్కరాయ సముద్రం నుంచి వచ్చావు. అనంతపురం జిల్లా కరువు ప్రాంతము, విద్యా సంస్థలు నెలకొల్పినారు, దానికి నిధులు లేదు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి ఇస్తామని లేదు, విశాఖపట్నం రైల్వే జర్నీ లేదు, దుక్కిరాజపట్నం వడదేవుడికి లేదు. అంతా మోసం చేసి దగా చేసి నరేంద్ర మోడీ గారు తప్పుదోవ పట్టించినాడు ప్రతిపక్షం మాటిని. ఎక్కడి నుంచి వచ్చారు? మా చిత్తూరు జిల్లానండి, కొత్తూరు గ్రామం మాది. మేము రైతులం. ఎప్పుడు వచ్చారమ్మా? మేము వచ్చి 3 రోజులైందండి. 3 రోజులుగా మేము వేరే ప్రోగ్రామ్ మీద వచ్చాము. ఈరోజు మా నాన్నయ్య గారు ఇక్కడ ప్రోగ్రామ్ పెడతా ఉండాలంటే చూసి వెళ్ళాలి కదా, మన ఆంధ్రులుగా పుట్టిన దానికి. అందువల్ల రాయలసీమలో అన్నగారిని చూడడానికి వచ్చామండి. ఏం బాబు ఎక్కడి నుంచి? సార్, చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి వచ్చినాను. నా పేరు జి చంద్రప్ప గౌడ్ సార్, చంద్రప్ప గౌడు. మన అన్నగారు పోలవరం అంద్రి నివా కాలువ గురించి ఎంతో కష్టపడి ఇచ్చేస్తూ ఉంటే ఫండ్ డబ్బులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఆయన రాత్రి పగులు కష్టపడుతున్నారు సార్. అతనికి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి కావాల్సిన నిధులు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ని 24 గంటలు కష్టపడి ముందుకు తీసుకుపోయే చంద్రబాబు నాయుడు గారికి తగిన ఫండ్స్ ఇచ్చి ముందు అన్ని సహాయాలు ఉంటే కేంద్రం కూడా మనల్ని తక్కువ చూపు చూస్తూ ఉంది సార్. అతను చంద్రబాబు నాయుడు చాలా విలువైన ముఖ్యమంత్రి, నాలెడ్జ్ ఉండే ముఖ్యమంత్రి. తగిన డబ్బులు ఇస్తే స్వార్థం లేకుండా ఖర్చు పెట్టి ఇంకా ముందుకు తీసుకొస్తారని కోరుకుంటూ ఉంటాను సార్. ఇక్కడ కడప నుంచి వచ్చిన ఒక మిత్రుడు ఉన్నాడు, ఏం బాబు ఏంటి? సార్, నా పేరు పృథ్వీరాజు, నేను కడప జిల్లా నుంచి వచ్చాను. నేను ఎంఫార్మ్ చేశాను కానీ మాకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఆ రోజు మోడీ గారేమో తిరుపతి వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించారు కానీ ఇంతవరకు దాన్ని హూసెత్తట్లేదు. ఎన్నిసార్లు మేము పోరాటాలు చేసినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అందుకోసమే నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి మా వంతు సహకారం కొంతో సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము ఇవాళ ఢిల్లీకి రావడం జరిగింది. అందుకోసం మేము ఎంతవరకైనా పోరాడతాం, ఢిల్లీ పెద్దల మెడల్ వంచి మా ప్రత్యేక హోదా సాధించుకుంటామనే ధైర్యం మాకు ఉందన్నమాట. మాకు కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు నెరవేర్చలేదు. ఇంకోటి
విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పారు, అది ఇంతవరకు లేదు. కాబట్టి మాకు రావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని చెప్పేసి ఇక్కడ చేస్తున్న ధర్మ పోరాట దీక్షకు మా వంతు మద్దతుగా మేము చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడానికి ఇక్కడ వచ్చాము. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్. సార్, నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను సార్. సార్, నేను కర్నూలు జిల్లా నుంచి వచ్చాను సార్. ఏపీఎన్జీఓ జిల్లా సెక్రటరీ నేను. ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరఫున చేపట్టినటువంటి ఈ ధర్మ పోరాట దీక్షకు ప్రత్యేక హోదా సాధన కోసము, ప్రత్యేక హోదా విభజన చట్టంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయాలని చెప్పి ఏదైతే ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఆ ధర్నా కార్యక్రమానికి ఏపీఎన్జీఓ ఆంధ్రప్రదేశ్ తరఫున మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా చెప్పేది ఒకటే సార్, ఏదైతే ప్రధానమంత్రి కానీ చట్టసభల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోతే రాజ్యాంగం మీద, చట్టసభల మీద, ఈ రాజకీయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుంది. కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే చట్టసభల సాక్షిగా ప్రమాణం చేసి ఏవైతే హామీలు ఇచ్చారో చట్టరూపకంగా అవన్నీ అమలు చేయాలని చెప్పి ఏపీఎన్జీఓ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చారు. ఆయన చంద్రబాబు దీక్షకు మద్దతు పలికేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నందిగా నియోజకవర్గం నుంచి వచ్చామండి. మేము కంచిచర్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ని. ఈరోజు మరి పార్లమెంట్ అంటే మరి హిందువులకి ఏ విధంగా భగవద్గీత అయితే ఉందో, మరి ముస్లింలకి మరి ఖురాన్ ఏ విధంగా ఉందో, మరి అదేవిధంగా క్రిస్టియన్లకి మరి బైబిల్ ఏ విధంగా ఉందో, ఆ మూడిట్లో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో, ధర్మం న్యాయం అనేది పార్లమెంటులో కూడా ఆ మూడు మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉండేటువంటి దేవాలయం పార్లమెంటు, అలాంటి పార్లమెంటులో మరి మాట ఇచ్చి అటు మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ మరి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి 5 సంవత్సరాలు అంటే కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ని మరి అభాసుపాలు చేయాలని చెప్పేసి మరి అనగదొక్కాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కిందకు దించాలని చెప్పేసి కుట్ర పన్ని తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని మరి మంట కలిపే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రవర్తన చేస్తున్నారు. ఆయన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి తెలుగు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని గద్దెదించి గుజరాత్కి పంపించే సమయం ఆసన్నమైంది. ప్రజలంతా అంతా భావోద్వేగంతో ఉన్నారు. ఒక సెంటిమెంటు ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా అని చెప్పేసి నిదానంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మరి డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పేసి ఎంతో 18 గంటలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబాల బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే మమ్మల్ని మా తెలుగు ప్రజలందరినీ కూడా అనదొక్కాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి అతి తక్కువ కాలంలో నరేంద్ర మోడీ గారిని గుజరాత్కి పంపించేందుకు ఆంధ్రప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని ఒక సైనికులుగా మరి యుద్ధంలో మరి బార్డర్లో ఏ విధంగా సైనికులు పోరాటం చేస్తారో మేము తెలుగు ప్రజలందరం కూడా పోరాటం చేసి నరేంద్ర మోడీ గారిని గుజరాత్ పంపిపోతే తెలుగు ప్రజలు మరి ఏం చేస్తారో కూడా మేము ఒకసారి చూపిస్తాం రాబోయే ఎన్నికల్లో. పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని గుజరాత్ పంపించడం ఖాయమని చెప్పేసి తెలుగు ప్రజలందరం కూడా మేము మరి వాగ్దానం చేస్తున్నాం, మా యొక్క శబ్దం చేస్తున్నాం. మా శబ్దాన్ని నెరవేర్చడం కోసం మా ప్రాణాలను సైతం మరి లెక్క చేయకుండా పణంగా పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయమని చెప్పేసి మరి మరి తెలియజేస్తున్నాం. మోడీ 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 మోడీ. ఇక ఒక్కసారి బయటకు వెళ్ళొద్దాము. నేషనల్ మీడియా అంతా కూడా, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంది. చంద్రబాబు దీక్ష దగ్గర ఏపీ భవన్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసి ఉంది. ఏపీ భవన్కు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎన్జిఓస్తో పాటు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు, ముఖ్యంగా ఎన్జిఓస్ వీళ్లతో పాటు మరికొంతమంది ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఢిల్లీలో ఉండే తెలుగు సంఘాలన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. వీరంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏపీ భవన్లో ప్రస్తుతం సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్నాము. బయట మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఈ ప్రాంతం అంతా కూడా మనం పరిశీలిస్తే ఇక్కడ ఎంత హడావుడి నెలకొని ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి నేషనల్ మీడియా ఏ విధంగా ఇక్కడ మోహరించింది, చంద్రబాబు దీక్షకు ఎలా మద్దతు ఇస్తున్నారు అనేది కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాము. ఏపీ భవన్ బయట ఉన్న ప్రాంతం ఇది. ఏపీ భవన్ బయట వీళ్ళంతా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన చట్టంలో ఉన్న వెంటనే అమలు జరపాలి అని చెప్పి ఏపీ ఎన్జిఓస్, ఆంధ్రప్రదేశ్ నాన్ గర్ల్ స్టేట్ అధికారుల సంఘం, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు జాతీయ
మీడియా ఏ విధంగా ఇక్కడ మోహరించింది అనేది కూడా మనం చూద్దాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా న్యూస్ 18 నెట్వర్క్ తో పాటు డైనమిక్ ముఖ్యమంత్రి కే కార్యసే దేశ్ భర్ మే హల్చల్ హై ఔర్ అగర్ ఆంధ్రప్రదేశ్ కా ముఖ్యమంత్రి ఇస్ దేశ్ కే సంవిధాన్ కో బచానే కే లియే ఇస్ దేశ్ కే లోక్తంత్ర కో బచానే కే లియే ఆగే చల్ రహా హై సబ్కో సాథ్ లేకే చల్ రహా హై తో ఇస్కా మత్లబ్ యే నహీ కే ఆంధ్రప్రదేశ్ కే సాథ్ సౌతేలా వ్యవహార్ కియా జాయే. आज की सरकार, केंद्र की सरकार, जिसने लोकतंत्र की धज्जियां उड़ाई हैं, जिसने संविधान की परवाह नहीं की है, अगर उसके खिलाफ भारत की जनता खड़ी है और उनको साथ लेकर चलने में जो बीजेपी के खिलाफ जितने दल हैं उसमें अगर चंद्रबाबू नायडू साहब आगे आगे चल रहे हैं तो इसका मतलब ये नहीं कि केंद्र सरकार उनके साथ गलत व्यवहार करें. आंध्र प्रदेश के अधिकारों को, आंध्र प्रदेश के जो पर इंडिविजुअल स्टेटस है उसको संविधान के तहत केंद्र सरकार को मानना होगा. आज नहीं तो कल हम, जब तक ये हमारा हम मसला हल नहीं होगा हम खामोश नहीं रहेंगे. हमारी लड़ाई जारी रहेगी. लोकसभा के चुनाव आ रहे हैं और लोकसभा के चुनाव में हमें केंद्र सरकार को, जिसने हमारे साथ सौतेलापन का व्यवहार किया है, उसको अपनी जगह बताएंगे. और मुझे विश्वास है कि जनता का एक समुद्र उठकर चंद्रबाबू नायडू और उनके तमाम साथियों के साथ चलकर देश में एक सरकार को बदलने की एक मुहिम चलाएगा. और मैं, मेरी शुभकामनाएं शरद पवार साहब की तरफ से, नेशनलिस्ट कांग्रेस पार्टी की तरफ से चंद्रबाबू नायडू और आंध्र प्रदेश के तमाम नागरिकों को शुभकामनाएं देते हुए अपनी बात खत्म करूंगा. जय हिंद, जय राज. धन्यवाद श्री मजीद मीनम गारु. एनसीपी अध्यक्ष श्री शरद पवार गार तरफ अभिनंदन कृतज्ञता मदतु कृतज्ञता. नाउ आई रिक्वेस्ट श्री फारूक अब्दुल्ला जी टू अटेंड दी गैदरिंग. నరేంద్ర మోడీకి అటౌ, నరేంద్ర మోడీకి అటౌ, నరేంద్ర మోడీకి అటౌ, నరేంద్ర మోడీకి అటౌ. చంద్రబాబుజీ, జనాబ్ మోమిన్ సాహెబ్, యహాన్ పే ఆంధ్రా కే మెంబర్ పార్లమెంట్స్, మెంబర్ అసెంబ్లీ ఔర్ బాకీ లోగ్ జో ఆయే హువే హై. नेशनल कॉन्फ्रेंस की तरफ से मैं चंद्रबाबू जी को और आप सबको ये आश्वासन देता हूं कि हम आपके साथ खड़े हैं और चाहते हैं कि आपके साथ जो वादे हुए हैं, जो प्रधानमंत्री ने बार बार वादे किए हैं चंद्रबाबू जी से, स्पेशल स्टेटस के लिए, आपके कैपिटल के फंड के लिए और दूसरे वादे जो किए उनको पूरा करना चाहिए. देखिए, यह सरकार जो दिल्ली में है ये वादे तो बहुत करती है. आजकल भी आप देखेंगे हर जगह वो पत्थर लगा रहे हैं, मगर इनसे ये तो पूछिए पहले जो वादे किए हैं उनको पूरा क्यों नहीं किया. अब वो कहते हैं कि हमारा संकल्प है हर जगह बिजली है, हर जगह बिजली होगी. अरे मेरी रियासत में आओ, मैं दिखाऊंगा आपको. हमारे शहर में बिजली नहीं है तो गाँव की तो बात ही नहीं है. और ये इतने झूठ बोलते हैं, मैं कभी कभी हैरान हो जाता हूँ कि इस लेवल पे हम पहुंच गए हैं कि हम सच बोलना भूल गए हैं. और इसलिए जब तक हम लोग सच नहीं बोलेंगे और लोगों से नहीं कहेंगे कि हमारी गलतियां यहां पे हैं, ये समझते हैं ये जीत जाएंगे. और किस तरह जीतेंगे, ये धर्मों की लड़ाई कर रहे हैं और धर्मों की लड़ाई से हिंदुस्तान बचेगा नहीं. मैं आपको ईमानदारी से कहता हूं, मैं इनसे बार बार ये कहता हूं कि भाई तुम धर्मों की लड़ाई क्यों कर रहे हो. कोई हम, मैं मुसलमान हूं मगर मैं नहीं समझता हूं कि हिंदू कोई बुरा आदमी है या उसका धर्म बुरा है. नहीं, वो बिल्कुल ठीक है. बल्कि आप अगर अपनी पुस्तकें देखें, मैं बार बार ये कहता हूं कि भगवान राम जो हैं वो विश्व के राम हैं, वो सिर्फ हिंदुओं के राम नहीं हैं. ये जो गलतफहमी ये पैदा करते हैं
कि वो सिर्फ हिंदू के राम है, वो हिंदू के राम नहीं है, इन्होंने वो पढ़ा ही नहीं है, खुद नहीं पढ़ा है। दूसरी बात आपसे कहूं, मैं हम मुसलमान अल्लाह को कहते हैं रब्बुल आलमीन, कभी नहीं कहा रब्बुल मुस्लिमीन कि वो सिर्फ मुसलमानों का रब है, ये नहीं कहा हमने, कोई माने या ना माने या उस तक है, मगर धर्मों की लड़ाई से हिंदुस्तान बचेगा नहीं। जो संविधान हमारा बना वो सबके लिए बराबर बना, वो हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, जो भी भारत का रहने वाला है उसके लिए बराबर है। मगर जिस तरह से ये वोट हासिल करने के लिए हिंदू को अलग, मुसलमान को अलग, किसान को अलग, हर एक दलित को अलग, हर एक को अलग अलग करके ये समझते हैं, वो जो अंग्रेजों की पॉलिसी थी डिवाइड एंड रूल, कि हर एक को तोड़ो और अपना शासन बना के रखो, ये अगर आपने तोड़ना है तो हम सब ने इकट्ठे होना है। और चंद्रबाबू जी ने बहुत अच्छी बात की कि सबको इकट्ठे किया, सब नेता इनके साथ जुड़ गए और एक मुहिम चलाई कि अगर भारत को बचाना है तो इस सरकार को निकालना है, और उसके लिए मैं इनको मुबारक करता हूं, और आज इस बात पे भी मुबारक करता हूं ये खड़े हो गए। यानी कल जो भाषण प्रधानमंत्री ने आंध्रा में दिया, मुझे अफसोस हुआ कि प्रधानमंत्री को इतना नीचे नहीं गिरना चाहिए और पर्सनल अटैक करने लगे। पहले इनसे ये तो पूछो कि पैसा कितना दिया हम लोगों को, जब महबूबा वहां पे चीफ मिनिस्टर थी, 80,000 करोड़ का वादा किया, 10,000 करोड़ से ज्यादा नहीं दिया, बाकी सारा हवा में है। इसी तरह आपके साथ भी ये हुआ, ही प्रॉमिस्ड यू दैट ही विल गिव यू स्पेशल स्टेटस, ही प्रॉमिस्ड यू दैट ही विल गिव यू मनी फॉर द कैपिटल, वेयर इज दैट मनी, एंड देयरफॉर ऑल द टाइम ही इज लेइंग फाउंडेशन स्टोन्स। वी डोंट हैव डॉक्टर्स टू रन आवर स्पेशलिस्ट हॉस्पिटल्स इन आवर प्लेस, एम्स बनाओ, लगाओ पत्थर। अरे मैंने बड़े पत्थर देखे हैं, वो पत्थर वहीं रह गए, काम कहीं नहीं, बस पत्थर ही लगाए जाओ, इलेक्शन आ जाएगा ना, इलेक्शन बाद ही कहेंगे जी आगे देखेंगे, जब इलेक्शन खत्म हो जाएगा वो 4 साल 4.5 साल हो जाएंगे, फिर कहेंगे ओहो वो पत्थर लगाया था उस पर काम अब शुरू हो जाएगा, और 2-3 उस पर वो काम हो जाएगा, उसके बाद वो भी बंद हो जाएगा। ये हाल देखिए, मेरी रियासत का हाल देखिए, आज 6 दिन से सड़क बंद है, आज इस इन 21st सेंचुरी कैन यू बीट दिस, देर इज रैशनिंग ऑफ फ्यूल, यू गेट 10 लीटर्स ऑफ डीजल एंड 3 लीटर्स ऑफ पेट्रोल इन द वैली ऑफ कश्मीर, एंड दैट रोड ओनली 30 किलोमीटर्स ऑफ रोड दे आर नॉट एबल टू मेक, एंड दे प्रॉमिस अस द मून, वेयर इज दैट मून, आई कांट सी इट ऑन द अर्थ। Therefore, Chandrababu ji, I hope you continue this struggle. We must struggle hard and be united. Remember one thing, मैं आपसे कहना चाहता हूं, जब तक आप united नहीं रहेंगे, एक नहीं रहोगे, इनके पास पैसा बहुत है, आपने देखा अभी कर्नाटका में क्या किया, यानी एक एक एमएलए को खरीदने के लिए कितने करोड़ों रुपया देने को ये तैयार हैं, एक हुकूमत को गिराने के लिए, और ये डेमोक्रेसी को बचाने की बात करते हैं। अरे यार कुछ तो रहम करो इस भारत पे, क्यों हम लोगों को उस तरफ ले जा रहे हो, उस बर्बादी की तरफ ले जा रहे हो, बर्दाश्त तो करो, एक हुकूमत आ गई है आप उसको बर्दाश्त करो, मगर इनमें वो दम नहीं है, दे वॉन्ट टू रूल, नथिंग एल्स बट रूल, रूल एट ऑल कॉस्ट, एंड यू हैव टू डिफीट दम फॉर दैट व्यू दैट दे होल्ड, दे डोंट हैव सर्टिफिकेट of ruling this nation forever. Amit Shah kahe, humne 50 saal hukumat kar rahi hai. Amit Shah sahab, aap 50 saal to zinda hi nahi rahoge. To kya hukumat karoge? Dilon pe hukumat karna chahte ho, to insaaf karna seekho. Learn to respect others. Learn to respect others' views. We are all Indians. We believe in India and we want to strengthen India. But not at this way, the way you are doing it. That is not the way of strengthening India. You have to strengthen everybody, the poor, the rich, the middleman. Everyone has to be respected. And therefore, to you, Chandrababu ji, my greatest respects, and may God give you health and strength
and these people to stand with you. We will fight this government out and we will certainly make a better India than it has ever been. God bless you all. God bless Andhra and God bless India. Thank you very much, Farooq Abdullah ji.